ప్రేక్షులందరికీ నమస్కారము, శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. సో ఈరోజటి కార్యక్రమంలో మనము యోగాలోనే స్టిక్ యూజ్ చేస్తూ కొన్ని స్టాటిక్, డైనమిక్, కైనమాటిక్ పోస్టర్స్ని చూద్దాము. సో స్టాటిక్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టే సిరీస్లో స్టాటిక్ అంటే కదలకుండా చేసే ఆసనాలు, కైనమాటిక్, డైనమిక్ అంటే మూమెంట్ ఉంది చేసే ఆసనాలు. అదే మనం చైర్ యూస్ చేస్తే దాన్ని చైర్ యోగా అని అంటారు. అక్కడ ఒక ప్రాపర్టీ చైర్ యూస్ చేస్తున్నాము. అదేవిధంగా బ్లాక్స్ యూస్ చేస్తే బ్లాక్ యోగా అని చెప్పుకోవచ్చు. బ్లాక్ యోగా అంటే యోగాని బ్లాక్స్ అంటే యోగా ప్రాపర్టీస్లో బ్లాక్స్, స్టిక్స్ ఇలాంటివి ఉంటాయి. వీటితో చేస్తే కొద్దిగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ అంటే సహకరిస్తాయి మనం ఆసనాలు కరెక్ట్గా చేయడానికి, ఫ్లెక్సిబుల్గా చేయడానికి, శరీరానికి దోహదపడతాయి కాబట్టి వీటిని యోగా ప్రాపర్టీస్ అన్నారు. సో ఈరోజు మనము స్టిక్ యూజ్ చేసి ఏ ఆసనాలు చేయొచ్చు, ఏ మూమెంట్స్ చేయొచ్చు చూద్దాము. సో సింపుల్ ఆసనాస్ చేద్దాము, సింపుల్ స్ట్రెచెస్. నీ పెయిన్ ఉండే వాళ్ళు చేయకూడనివి నేను చెప్పేటప్పుడు జాగ్రత్త వహించండి, మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ సేమ్ ఇన్స్ట్రక్షన్, డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, డాక్టర్స్ కన్సల్టేషన్ లేకుండా మీ అంతటా మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసి యోగా ఆసనాలు చేయొద్దండి, పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సో వీ విల్ డూ సింపుల్ ఆసనాస్. సో కీప్ యువర్ స్టిక్ ఇన్ ఫ్రంట్, ఇలా స్టిక్ మీ ముందుకు పెట్టేసుకోండి, కాళ్ళని కొద్దిగా దూరంగా ఇలా ఉంచండి. నౌ ట్రై టు సిట్ డౌన్, స్లోగా బాడీని కింద ఉంచండి, అండ్ అప్ స్క్వేర్ డౌన్, అండ్ అప్ స్క్వేర్ డౌన్, అండ్ అప్ స్క్వేర్ డౌన్, అండ్ అప్ ఇన్హేల్ ఎక్సేల్, 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 ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు మీ నీస్ని అటు ఇటు మోకాలు కొద్దిగా బాగా ఓపెన్ అప్ చేయండి, 45 డిగ్రీస్ కొసలో చూసేటట్టుగా చూడండి. స్లోగా మాలాసనలోకి రావడానికి ట్రై చేయండి. కమ్ టు మాలాసన, జస్ట్ సిట్ ఇన్ మాలాసన ఫర్ సమ్ టైమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అగైన్ స్లోలీ కమ్ అప్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. అగైన్ కమ్ టు మాలాసన, వెరీ స్లోలీ అండ్ జెంట్లీ కమ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా అగైన్ కమ్ అప్ రైట్. ఇప్పుడు ఈ చేసిన ఈ రెండు కూడా మెనుస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మెనుస్ట్రల్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి. మీకు లో బ్లీడింగ్ అవుతున్నా అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లీడింగ్ తక్కువ ఉన్నా, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉన్నా, మీరు ఈ ఆసనాలు కానీ పీరియడ్స్ లేనప్పుడు చేయాలి. ఓకే, అంటే నార్మల్ డేస్లో ఇప్పుడు చెప్పిన మాలాసనము, స్క్వాటింగ్ రెగ్యులర్గా చేస్తే లేడీస్కి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. గర్భసంచి ఉంది కదా, ఈ గర్భసంచికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారి మనం ప్యూబర్టీ అంటే 13 ఇయర్స్ టచ్ చేశాక ఎవ్రీ ఫీమేల్ షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ యూట్రస్ హెల్త్. సో యూట్రస్ హెల్త్ అంటే గర్భసంచిని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి మీరు చేసే మలాసనం, అంటే దాన్ని మాలాసనం అంటారు, మలాసనం అని అంటారు. సో మాలాసనం అనేది చాలా బెనిఫిట్ని ఇస్తుంది. అలాగే బద్ధకోనాసనం, ఇన్ జనరల్గా మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము, బద్ధకోనాసనం లేదా భద్రాసనం కూడా హెల్ప్ చేస్తుంది. రైట్, వీ విల్ గో ఫర్ ది సెకండ్ వన్. సో ఇప్పుడు మీ స్టిక్ని ఏం చేయండి అంటే మీ షోల్డర్స్కి వెనక్కి ఇలా పెట్టేసుకోండి. ఓకే, షోల్డర్స్కి వెనక్కి ఇలా పెట్టేసుకోండి. మీ పాదాలేమో ముందుకే పాయింట్అవుట్ అవుతుంటాయి. బోత్ లెగ్స్ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్, హ్యాండ్స్ విల్ బి ఆన్ యువర్ స్టిక్. సో నెమ్మదిగా స్లోలీ బెండ్ ఆన్ యువర్ రైట్ సైడ్, నడుము ఒక్కటే వంచాలి. అగైన్ అప్ బెండ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్, అగైన్ స్ట్రెయిట్ రైట్ సైడ్,
స్ట్రైట్, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్, రైట్ స్ట్రైట్, లెఫ్ట్ స్ట్రైట్, రైట్ స్ట్రైట్, లెఫ్ట్ స్ట్రైట్, రైట్ స్ట్రైట్, లెఫ్ట్ స్ట్రైట్. ఇప్పుడు ఒక్కసారి వినండి. ఇప్పుడు దాకా మీరు బెంచ్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకొద్దిగా నడుము వంచడానికి ట్రై చేయండి. ఇందాక 5 రౌండ్స్ చేశారు, ఇప్పుడు ఇంకొద్దిగా ట్రై టు బెండ్. అగైన్ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ చేస్తూ నెమ్మదిగా ఎడం వైపు వంచండి. ఇంకొద్దిగా 1, 2, 3, 4, 5. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ అంటూ యువర్ రైట్ సైడ్. స్లోలీ గో లిటిల్ ఫర్దర్ డౌన్, లిటిల్ డౌన్, డోంట్ బెండ్ యువర్ నీ, లిటిల్ డౌన్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ అంటూ అదర్ సైడ్, ఏ లిటిల్ డౌన్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ అప్, వన్ మోర్ లాస్ట్ సైకిల్. ఈసారి స్టిక్ నేలకి టచ్ అవ్వాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ స్లోగా బాడీని రైట్ సైడ్కి వంచండి. సీ ఇఫ్ యూ క్యాన్ టచ్ యువర్ స్టిక్ ఆన్ టు ది మ్యాట్, ఆన్ టు ది ఫ్లోర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్ వెరీ జెంట్లీ గో ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. సీ ఇఫ్ ది స్టిక్ వుడ్ బి టచింగ్ ది మ్యాట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ జస్ట్ బెండ్ యువర్ స్పైన్, లుక్ ఫార్వర్డ్, మెడ ముందుకే చూస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, ఎగ్జేల్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, ఎక్సేల్. 1, 2, 3, 4, 5. నౌ జస్ట్ టర్న్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. 1, 2, 3, 4, 5. ఫ్రంట్, 1, 2, 3, 4, 5. టర్న్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5. స్ట్రైట్, 1, 2, 3, 4, 5. ఇప్పుడు మీ ఎడమ వైపు ఉండే స్టిక్ కొనని కుడివైపుకు తీసుకొచ్చి పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ అప్, లుక్ ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు కుడివైపు ఉండే స్టిక్ కోసం ఎడం వైపుకు తీసుకురండి, పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు ఇదే మూమెంట్, అంటే ఇందాక మీరు ఒక 10 కౌంట్ రైట్ సైడ్ చేశారు, 10 కౌంట్ లెఫ్ట్ సైడ్ చేశారు. మీరు బాగా గమనిస్తే త్రికోణాసన, పరివృత్త త్రికోణాసన స్టిక్ హెల్ప్తో చేశారు. ఇప్పుడు డైనమిక్ మూమెంట్ చేద్దాము. అంటు యువర్ రైట్, లెఫ్ట్, 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 right, left, right, left. Slowly relax, exhale, bring the stick in forward. Swas teeskondi, swas vadalandi. So manamu stick use chesi simple stretches chesam. Em chesamo? Trikonasanam chesamo, parivrutta trikonasanam chesamo, uttanasanam chesam. Ippudu next we will go to షోల్డర్ రొటేషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టిక్. స్టిక్తో షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ ఎలా చేయొచ్చో చూద్దాం. సో మీ స్టిక్ని మీ చేతులతో ఇలా పట్టుకోండి, పైకి తీసుకువెళ్ళండి. సో పాదాల దగ్గరికి తెచ్చేసుకోండి,
స్లోగా ముందుకు తీసుకురండి. అదే శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళండి. మీకు ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ టూ మచ్గా ఉండి చెయ్యి పైకి లేపలేకపోతే ఇది చెయ్యొద్దు. అంటే షోల్డర్ ఇష్యూ టూ మచ్గా ఉంటే చెయ్యొద్దు. నెక్ రిలేటెడ్ సర్జరీ రీసెంట్గా అయ్యున్నా ఇది చెయ్యొద్దు. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. 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 నౌ స్ట్రెచ్ యువర్ లెగ్స్. రైట్, ఇప్పుడు స్టిక్ ఇలా పెట్టుకున్నారా? రైట్, స్టిక్ ఫార్వర్డ్ పెట్టండి. నౌ పుల్ ఆన్ టు యువర్ రైట్ సైడ్, పుల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అగైన్ బ్రింగ్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్, పుల్ ఆన్ టు యువర్ లెఫ్ట్. రైట్ సైడ్ స్ట్రెచ్ చేయండి, లెఫ్ట్ సైడ్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. నౌ అగైన్ బ్రింగ్ యువర్ స్టిక్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ షోల్డర్. నౌ వీ విల్ గో ఫర్ వీరభద్రాసన. సో చక్కగా రెండు పాదాలు ముందుకు చూస్తుంటాయి, కుడికాలు కుడివైపు తిప్పండి. సో మీ చేతులు షోల్డర్స్ ఇలా ఈ స్టిక్ని సపోర్ట్గా పెట్టుకోన్నాయి, కుడివైపు చూస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి, నెమ్మదిగా కుడి మోకాలు వంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, రిమూవ్ ది బెండ్ ఇన్ యువర్ నీ. ఎగ్జేల్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ఎడమ మోకాలు వంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్, వి విల్ రిపీట్ వన్స్ అగైన్. స్లోలీ బెండ్ యువర్ రైట్ నీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. నౌ వీ విల్ డూ వీరభద్రాసన 4, ఆర్ రివర్స్ వీరభద్రాసన. సో అగైన్ రొటేట్ యువర్ లెగ్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. బెండ్ యువర్ రైట్ నీ, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్. నౌ రొటేట్ యువర్ లెఫ్ట్ లెగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. బెండ్ యువర్ లెఫ్ట్ నీ, రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, విల్ రిపీట్ సెకండ్ టైమ్. బెండ్ యువర్ రైట్ నీ, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్. ఇన్హేల్, ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ లెఫ్ట్ సైడ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్. రైట్. సో ఇప్పుడు మనము స్టిక్తో యూజ్ చేసి చిన్నపాటి స్ట్రెచెస్, నడుము ఎలా స్ట్రెచ్ చేసాము త్రికోణాసనాలు, అలాగే పరివృత త్రికోణాసనం చేసాము, ఉత్థానాసనం చేసాము, వీరభద్రాసనం చేసాము. సో మెయిన్గా ఈ స్టిక్ కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ షోల్డర్స్, చెస్ట్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో మీ చేతులు కిందకి డౌన్ అవ్వవు. యూజువల్గా అయితే వీరభద్రాసనం వేయమన్నప్పుడు హ్యాండ్స్ స్ట్రెయిట్గా పెడితే
రైట్ హ్యాండ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అయిపోతుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ కాన్సన్ట్రేట్ చేస్తే రైట్ నీ బెండ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే స్టిక్ పెడతామో హ్యాండ్స్ ఆటోమేటిక్గా మీకు ఇన్ లైన్ విత్ యువర్ చెస్ట్ ఉంటుంది, కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఓపెన్ అప్ అవుతుంది. చెస్ట్ ఓపెన్ అప్ అయినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్లో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓవర్ ల్యాపింగ్ అంటే ఇప్పుడు మనకి రైల్వే డబ్బా ఉంది, ఎన్ని సీట్లు ఉంటాయి, 72 సీట్లు ఉంటాయి. 72 మెంబర్స్ ఎక్కితే హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. 80 మెంబర్స్ ఎక్కారనుకోండి, ఒకరి మీద ఒకరు కూర్చుంటూ వెళ్ళాలి. అదే 140 మంది ఎక్కారనుకోండి, అందరు అంటే మనిషి తిరగడానికి కూడా స్పేస్ ఉండదు. అలాగే మన రెస్పిరేటరీ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్, మన ఆర్గన్స్ అన్నీ కూడా ఈ డబ్బాలో ఉన్నాయి. ఈ డబ్బాలో ప్రతి ఒక్క ఆర్గన్ మధ్య కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ మనం ఇవ్వగలిగితేనే బ్రీతింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంటుంది. ప్రతి ఒక్క ఆర్గన్ మూమెంట్కి మనం స్పేస్, ఎయిర్ అనేది జరుగుతూ ఉండాలి, ఎయిర్ ఇస్తూ ఉండాలి, స్పేస్ అనేది ఉండాలి. మన శ్వాస కానీ సరిగ్గా తీసుకోలేదనుకోండి, తీసుకున్న శ్వాస తిరగడానికి స్పేస్ లేదనుకోండి, ఇక్కడుండే ఆర్గన్స్ మొత్తము ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఒకటి చేయాల్సిన పని ఇంకొకటి చేయాల్సి రావడం, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల మీకు ఇష్యూస్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. సో ఆల్వేస్ ట్రై టు గివ్ మోర్ స్పేస్ టు యువర్ చెస్ట్ ఏరియా, మోర్ స్పేస్ టు యువర్ రెస్పిరేటరీ సిస్టమ్, సో దట్ యూ విల్ ఫీల్ బెటర్. ఓకే, ఈ స్టిక్తో కొన్ని కార్డియో ఎక్సర్సైజెస్ కూడా చూద్దాము. ఇది యూజువలీ మన బ్రెయిన్లో రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ రెండు వైపులు ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ రెండు కోఆర్డినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఎక్కువ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఎనర్జీ ఎక్కువగా స్పెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఏం చేయాలి అని అంటే, సో మీ రెండు చేతులు వెనక్కి పెట్టేసుకోండి. సో నేను రైట్ అని చెప్పినప్పుడు మీరు రైట్ సైడ్ జంప్ చేయాలి, లెఫ్ట్ అని చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ జంప్ చేయాలి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, మళ్ళీ తిప్పించుకోవాలి. రైట్, ఇలా ఒక 5 times మీరు చేయాల్సి ఉంటుంది. సో నెమ్మదిగా చేయండి. నీ పెయిన్ ఉండేవాళ్ళు చేయొద్దు, నీ పెయిన్ ఉండేవాళ్ళు, వర్టిగో కళ్ళు తిరిగే వాళ్ళు, లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు చేయొద్దు. రైట్, స్టార్ట్. రైట్ సైడ్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, right, left, right, left. Again, మీ బాడీ ఓరియంటేషన్ తిప్పేసుకోండి. అగైన్ స్టార్ట్ జంపింగ్. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఇప్పుడు మీరు జస్ట్ హాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హాప్ చేసుకోవడం అని అంటే ఇట్లా 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ ఇలా తిప్పించాలి. 1, 2 సో ఒక 3 cycles మీరు హాప్ చేస్తూ జంప్ చేయాలి. ఆ స్టిక్ పెట్టుకోండి. రైట్, స్టిక్ విల్ బి ఇన్ ది మిడిల్. స్టార్ట్. 1, 2, 3, 4, 5 రైట్. 1, 2, 3, 4 5, turn back, hop, 1, 2, 3, 4, 5, hop, turn back, 1, 2, 3, 4, 5, last cycle, take a deep breath in, breathe out, last one, forward, hop, 1, 2, 3, 4, 5, turn back, turn forward, hop, 1, 2, 3, 4, 5, relax, just take a deep breath in, breathe out, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, స్టాండింగ్ శవాసనలో ఉండండి. సో స్టాండింగ్ శవాసన ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ యువర్ లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, రిలాక్స్ యువర్ నెక్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఇబ్బందిగా ఉండేవాళ్ళు నెమ్మదిగా మీ నడుముని ఇలా వంచవచ్చు, శ్వాస తీసుకొని శ్వాస వదలవచ్చు. అదర్వైజ్ యూ క్యాన్ స్టాండ్ ఇన్ దిస్ వే. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, మీ హార్ట్ బీట్ నార్మల్కి రావాలి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్,
గీత. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్? సో ఈరోజు చేసిన అన్ని ఆసనాలు మీరు బాగా గమనిస్తే స్టాటిక్ పోస్చర్స్ వచ్చాయి, డైనమిక్ పోస్చర్స్ వచ్చాయి, అండ్ అట్ ది సేమ్ టైం ట్విస్టింగ్ పోస్చర్స్ వచ్చాయి. దెన్ రైట్ సైడ్ బెండింగు, లెఫ్ట్ సైడ్ బెండింగు, రకరకాల కాంబినేషన్స్లో అన్నీ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టిక్ చేసాము. ఎట్ ది ఎండ్ విత్ ద స్టిక్తో జంపింగ్ లాంటివి ఎక్సర్సైజెస్ చేసాము. ఇవి రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్ ఆఫ్ ది బ్రెయిన్ బ్యాలెన్స్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు యోగా థెరపీకి వచ్చి యోగా థెరపీలో మీ ప్రాబ్లం ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టుగా ఏ ఆసనాలు చేయాలి, ఏ ప్రాణాయామాలు చేయాలి అనేది మీరు మీ యోగా టీచర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఇంకొకటి, యోగా థెరపీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, అందులో ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యోగా థెరపీ అనగానే యోగా ఒక్కటే చేసి ఆపేయకూడదు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు యోగా థెరపీ అంటారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే సమగ్రమైన చికిత్సా విధానము. సమగ్రమైన చికిత్సా విధానము అంటే యోగాలో ఆహార, విహార, ఆచార, విచార. ఆహారం గురించి కేర్ తీసుకోవాలి, విహారం ఎక్కడ విహరిస్తున్నాము, రిలాక్సేషన్ ఎక్కడ చేసుకుంటున్నాం అనేది గమనించాలి, విచారము థాట్స్, మన థాట్స్ ఎలా ఉన్నాయో గమనించాలి. ఆహార, విహార, విచార, ఆచార, ఆచారాలు. ఆచారాలు అంటే కస్టమ్స్. మనము పుట్టి పెరిగిన ప్లేస్లో మన కస్టమ్స్ ఏముంటే ఏ ఉన్నాయో ఆ కస్టమ్స్ ప్రకారం కూడా మనం ఫాలో అవుతూ ఉంటే, అంటే నాలుగు వైపులా ఓన్లీ ఆసనాలు ఒకటే కాదు, ఓన్లీ యోగా ఒకటే కాదు, లైఫ్ స్టైల్లో ఇవన్నీ కలిపి ఇస్తేనే దాన్ని యోగా థెరపీ అని అంటారు. సో మీ ఫుడ్ డైట్ ఇవ్వాలి, ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు అని. మీరు థింకింగ్ ఎలా ఉందో, నెగిటివ్ థాట్స్ మొత్తాన్ని నిర్మూలించాలి. సో మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, విచారం వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయగలగాలి. మీరు రిలాక్సేషన్ టెక్నిక్ ఏం యూస్ చేస్తున్నారు, మూవీస్కి వెళ్ళి చూస్తున్నారా, గేమ్స్ ఆడుతున్నారా, అంటే ఇవన్నీ ఏంటి, హైపర్ యాక్టివ్, మీ బాడీని మీ మైండ్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. అలా కాకుండా స్లోగా రిలాక్సేషన్ అంటే పీస్ఫుల్నెస్, మనసుని కామ్ చేయగలగాలి. ఈ నాలుగు కాంపోనెంట్స్ కలిపి మీకు ఆసనాలు చేయిస్తే తొందరగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో తప్పకుండా యోగా థెరపీని, యోగా థెరపిస్ట్ని మీకు దగ్గరలో ఉండే టీచర్ను థెరపిస్ట్ను కన్సల్ట్ అయ్యి మీకు ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవన్నీ తగ్గించుకుంటారని ఆశిస్తూ యోగాలే కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. రేపు మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.